లోక్సభ ఎన్నికల ముందు నుంచి రెజ్లర్లు రైతుల కేంద్ర ప్రభుత్వంపై ఒంటి కాలుపై లేస్తున్నారు. ఈ ప్రభావం ఆనాడు లోక్సభ ఎన్నికల్లో కనిపించడంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ చాలా వేగంగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అయితే రైతుల ఆందోళన రెజ్లర్ల నిరసనలతోటి వారు వన్ సైడ్ అవుతుందని కాంగ్రెస్ భావించింది. అయితే ఈ లెక్క గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేరే కాంగ్రెస్ వర్కౌట్ అయింది. అదే సమయంలోనే పట్టణ ప్రాంత ఓటర్లు విస్మరించింది కాంగ్రెస్. అర్బన్ ఓటర్లు చెక్క చెదురు కాకుండా బీజేపీ కాపాడుకుంది. ఇప్పుడొచ్చిన ఫలితాలను చూస్తే అర్బన్ ప్రాంతాల్లోని బీజేపీ స్ట్రాటజీ పూర్తి స్థాయిలో గెలుపు దిశగా పార్టీని నడిపించింది. అటు జాంట్ల ఓట్లు కాంగ్రెస్ కు గంపగుత్తుగా పడలేదు. ఇటు రైతుల ఆందోళన రెజ్లర్ల నిరసనలు కలిసి వస్తాయని అనుకున్న అంచనాలు మాత్రం తప్పాయి. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసికట్టుగా వెళ్లి 400 ఎంపీ సీట్లు ఆశించిన బీజేపీ 240కి పరిమితం చేయడంలో విజయం సాధించిన అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కూటమి పార్టీలకు పరస్పరం పడటం లేదు. ప్రాంతీయ ప్రయోజనాలే వారి మధ్య దూరం తెస్తున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఎం కలిసి వెళ్లినా ఆప్ వీరితో రాలేదు. రాకపోగా ఆప్ ఒక్కటే దాదాపు 88 సీట్లలో పోటీ చేసింది. కేజ్రీవాల్తో పాటు ఆప్ నాయకులు ఉధృతంగానే ప్రచారం చేశారు. ఢిల్లీకి చేరువగానే హర్యానా ఉంటుంది. అంతేకాదు హర్యానాకు ఆనుకుని ఉండే పంజాబ్ లో ఉన్నది ఆప్ ప్రభుత్వమే. ఈ ఎన్నికల్లో ఆప్ ఎక్కువ సీట్లు కోరడంతో కాంగ్రెస్ ఆప్ మధ్య సఖ్యత కుదరలేదు. ఎవరికి వారుగా బరిలో దిగారు. చివరకు ఓట్లు చీలి రెండు పార్టీలు దెబ్బతిన్నాయి. హర్యానాలో ఆప్ ఖాతా తెరవలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యను అందుకోలేదు. ఒక ఆప్ మాత్రమే కాదు, ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమి కూడా బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడంలోనే గణనీయమైన పాత్ర పోషించిందని చెప్పుకోవాలి. ఈ రెండు పార్టీలు కూటమి 86 సీట్లలో పోటీ చేస్తుంది. ఫలితంగా కాంగ్రెస్ వైపే మళ్లాల్సిన దళిత ఓట్లను బీఎస్పీ అడ్డుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి హర్యానాలో 4% ఓట్లు వచ్చినా ఒక్క సీటు కూడా రాలేదు. ఇప్పుడు ఐఎన్ఎల్డీతో కలిసి పోటీ చేసి ఒక్క చోటు మాత్రమే లీడ్ సాధించింది. మొత్తానికి అటు ఆప్ ఇటు ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమి కాంగ్రెస్ ఆశలను కలలను చల్లా చెదరు చేసేశాయి. హర్యానా కాంగ్రెస్ లో సీనియర్ల మధ్య విభేదాలు కూడా ఈ ఎన్నికల్లో పార్టీ కొంపముంచాయి. మాజీ సీఎం భూపేందర్ హుడా కుమారి శెల్చాల మధ్య అసలు పొసకటం లేదు. అయితే ఎవరికి గోల వారితే అన్నట్లుగా దీంతో పార్టీ కూడా వర్గాలు విడిపోయింది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారనేది కూడా అధిష్టానం క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఇది కేడర్లోకి ప్రజలకు ప్రతికూల సంకేతాలు పంపినట్లుగా ప్రచారం సాగుతోంది. కేవలం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల ప్రచారాన్ని వారు ముఖాలను చూసి హర్యానా ప్రజలు కాంగ్రెస్ కు ఓటేస్తారని హైకమాండ్ భావించిన రాష్ట్ర స్థాయిలోని కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు పుట్టుముంచాయి. మిటల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
బ్యాక్టీన్యూస్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలు ఘోరంగా తప్పాయి. అధికారంలోకి వస్తామనుకున్న పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకుంది తప్ప ఆ స్థాయిలో సీట్లను తన ఖాతాలో వేసుకోలేకపోతే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని అంచనా వేసినా అసలు ఫలితాలు దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. సర్వేలో అంచనాలు తప్పచ్చు, ఒక్కసారిగా సరిగ్గా రావచ్చు, కానీ ఫీల్డ్లోకి పోటీ చేసే ప్రధాన పార్టీలు ప్రజల మూడ్ను ప్రత్యర్థుల వ్యూహాలను ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో పొరపాటు చేయకూడదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా దెబ్బతినే ప్రమాదం ఉంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విషయంలో అదే జరిగింది. అయితే హర్యానాలోని బీజేపీ పదేళ్ల పాటు అధికారంలో ఉంది, హ్యాట్రిక్ పై కన్నేసి బరిలో దిగింది. దశాబ్ది కాలం అధికారంలోకి ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతను ముందుగా పసిగట్టింది బీజేపీ అగ్రనాయకత్వమే. వెంటనే ఆపరేషన్ చేపట్టింది. సీఎం పదవి నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ను తొలగించి నాయబ్ షైనీని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది. ఇప్పుడు ఫలితాలు చూస్తే బీజేపీ ఎత్తుగడ సక్సెస్ అయినట్లుగానే భావించాలి. అలాగే తమతో పాటు ప్రభుత్వంలో ఉన్న జననాయక్ జనతా పార్టీ జేజేపీని తెగదెంపులు ఎన్నికల్లోని ఎత్తుగడలోనే భాగమేనని ఇప్పుడు విశ్లేషకులు ఆటంకం అవుతుంది. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై జాట్లు కోపంతో ఉన్నారు. అయితే జేజేపీకి జాట్లలో పట్టుంది. బీజేపీ కూటమిలోనే జేజేపీ ఉంటే జాట్ల వ్యతిరేకత కాంగ్రెస్ వైపు మళ్లీ ప్రమాదం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా జేజేపీని వేరుగా పెట్టి జాట్ ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు కమలనాథులు. ఈ వ్యూహాన్ని కాంగ్రెస్ పసిగట్టి విరుగుడు మాత్రం వేయడంలో విఫలమైంది.